సో బయట నుంచి జనాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది రవి గారు? అంటే బిఫోర్ దట్ మీరు చాలా వెబ్ సిరీస్ చేశారు, షార్ట్ ఫిలిమ్స్ చేశారు, అండ్ నేను రీసెంట్ గా మీది లాస్ట్ కోవిడ్ అప్పుడు కూడా కరోనా మీద ఒక అంటే థీమ్ తో కామిక్ గా చేశారు, చాలా చేశారు. కానీ ఈ వెబ్ సిరీస్ కి వచ్చినంత నేమ్ ఫేమ్ అప్పుడు రాలేదనే చెప్పుకోవాలి. ఎట్లా రెస్పాన్స్ జనాల నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? రీచ్ అండి ఫస్ట్. మనోడు ఏంటంటే ఇప్పుడు షన్ను వాళ్ళు ఏంటంటే వైడర్, ఎక్కువ ఎక్కువ ఆడియన్స్ రీచ్ అయింది అనమాట. ఇదివరకు నేను ప్రాజెక్టులు చేస్తే కొంతవరకు ఆగిపోయేది ఆ ప్రాజెక్ట్. ఏదన్నా ఒక వీడియో పెట్టినా కానీ కొన్ని ఒక 1 lakh కానీ 2 lakhs 3 lakhs అక్కడక్కడ సమ్ సర్టెన్ పాయింట్ ఉంటుంది, ఆ లిమిట్ ఉంటే 5 lakhs మ్యాక్స్ కొడితే ఒక 1 million అక్కడతో ఆగిపోయేది. సో 10 lakhs ద్వారా మనం ఆగిపోయాం అనమాట. సో షన్ను వీడియో ఏంటంటే స్టార్టింగ్ episode 1 నుంచి episode 1 ఇప్పుడు 13 million అంటే 1 crore 30 lakhs ఆల్మోస్ట్ ఈక్వల్ టు తెలంగాణ మొత్తం స్టేట్లో ఉన్న ప్రజలు అంతమంది ఉంటారు, 50 crore 1.5 తెలంగాణ ప్రజలు అంతమందికి అంతమంది చూసినట్లు లెక్క. అంటే ఈ తెలంగాణలో చూసారని కాదు, ఆల్ ఓవర్ మొత్తం వరల్డ్ చెప్తున్నాను నేను మొత్తం అంతా. సో అలా ఫస్ట్ ఎపిసోడ్ అంతమంది చూశారు, సెకండ్ ఎపిసోడ్ ఒక 9 million ఎక్కువ మంది అనమాట. ఒక 5 lakhs 4 lakhs కాకుండా ఇంతమంది వస్తారు అనమాట. అది ఇంతమంది చూడడం వల్ల నా క్యారెక్టర్ ఇంకా ముందుకు వచ్చింది, బాగా ముందుకు వచ్చింది ఇంకా. అంటే నేను హైలైట్ అయ్యాను యాక్చువల్లీ. నాకు ఇదివరకు అంటే పడ్డ కష్టానికి ఫలితం అంటారు కదా, సో అది ఈ సూర్యత నాకు దక్కింది. నాకు యాక్చువల్ నాకు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి సూర్య నాకు ఆన్సర్ ఇచ్చింది నాకు. సో దీంట్లో కూడా మీ ఫాదర్కి మీకు మధ్య ఆయన కిరాణా షాప్లో ఆయన వర్క్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఏంటి ఇన్ని ఇంత 15 lakhs ఏంటి చెప్తారు మీకు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్కి 15 lakhs ఓకే మీ పెట్టుబడి గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, అది కూడా చాలా జనాలకి బాగా రీచ్ అయిపోయింది, నవ్వొస్తుంది, ఆ రోల్ గుర్తొస్తూ ఉంటుంది. చేస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అండి, సెట్స్లో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? బాగుంది అంటే యాక్చువల్లీ నాకు ఆపోజిట్లో ఉండే క్యారెక్టర్ కూడా నాకు ఎట్టుగా పంచలేస్తే నాకు కొంచెం అదో ఆ ఊపు వస్తుంది అనమాట. సో ఆ ఊపి నాకు క్రియేట్ చేసింది మా ఫాదర్ క్యారెక్టర్ అనమాట, రేవతి నాథ గారు. నేనేమన్నా అన్నా కూడా ఆపోజిట్గా ఆయన వాయిస్ తా అంటాం, ఆయన వాయిస్లో బేస్ ఉంటుంది, ఆ బేస్ అనేసరికి నాకు ఊపు వచ్చేస్తుంది అనమాట. ఆ ఏంటి నా ఇష్టం నేను ఖర్చు పెట్టాను, ఆయనేమో నువ్వు ఖర్చు పెడతారా పనికి మన ఎదవ నువ్వు, అందుకే నేను ఆస్తి నీకు చిల్లిగా ఓకే ఉంటాడు, ఇవ్వద్దు మానే పద అనాథాశ్రమం రాసేద్దాం అంటాను నేను. ఆయన ఏదన్నా అనేసరికి నాకు ఆ ఊపు వస్తుంది. ఓ డైలాగ్ ఇచ్చిన దానికి ఆయన చెప్పింది నాకు ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చి చేయాలనిపిస్తుంది అనమాట. బాగా కుదిరింది కోఆర్డినేషన్ ఆయనతో, ఆయన వల్ల యాక్చువల్లీ, రేవతి నాథ గారు వల్ల. అవును ఓకే. సో అంటే బయటకు వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వేరు, ఫ్రెండ్స్ వేరు కదా రవి గారు, కానీ ఏ కనెక్టివిటీ లేకుండా ఉండేది ఆడియన్స్. అంటే ఒక క్యారెక్టర్ చూసిన తర్వాత మనల్ని ఓన్ చేసేసుకుంటారు బికాస్ ఆఫ్ ఈ ప్రొఫెషన్లో. సో అప్పుడు ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి టిల్ నౌ ఇప్పటి వరకు మెమరబుల్ మూమెంట్, ఫ్యాన్ మూమెంట్ ఏమైనా ఉండిందా మీకు బయట నుంచి? ఏది సూర్య వల్ల? సూర్య వల్లనే. రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత చెప్పాను కదండి నాకు అక్కడ సెకండ్ ఎపిసోడ్ అనుకుంటా, సెకండ్ ఎపిసోడ్ చాలా మంది వచ్చి ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు షన్నుతో. ఎలాగ మామూలుగా ఫోటోలు అవి కామన్ అనేది చాలా మంది వచ్చారు నా దగ్గర. చిన్నపిల్లలు ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు, వాళ్ళకి ఏం తెలియదు పాపం, చిన్న చిన్న పిల్లలు. మా అయితే మా 3rd class 4th class తీసుకుని చదువుకుంటారు, ఎక్కువ చదవరాళ్ళు. అక్కడ మలక్పేటలో మేము తీసుకు మేము షూట్ చేసే లొకేషన్ దగ్గర చిన్న చిన్న పిల్లలు ఆటోగ్రాఫ్ తీసుకున్నారు, నాకు భలే అనిపించింది. నాకు అది వాళ్ళకి ఏం తెలుసు ఏం తెలియదు, ఊరికే వెబ్ సిరీస్ చూశారు ఎవరు బాగా చేస్తారు వాళ్ళకి అనిపించింది. వాళ్ళ జెన్యునిటీ ఉంటుంది కదా చిన్నపిల్లల్లో, వాళ్ళ కల్మషం ఉండదు దగ్గర వచ్చి ఇలా ఫోటో సైన్లు తీసుకోవడం ఏం తెలియదు. ఒక నోట్బుక్ అది, ఆ నోట్బుక్ తీసుకొచ్చి అన్న సైన్ పెట్టానని చెప్పి తీసుకోవడం నాకు మంచి మూమెంట్ అది నాకు నిజంగా. ఓకే అంటే మేము మామూలుగా ఏంటంటే 7th episode మన షణ్ముఖ్ అలాగే అంజలిది ఒక కొత్తగా వెళ్తుంది లవ్ ట్రాక్, లేదంటే కొంతమంది ఆల్రెడీ ముందే పోస్టులు తను వేరే అబ్బాయితో రిలేషన్లో ఉంటుంది షన్నును వదిలేస్తుంది అని అంటే ఎవరికి వాళ్ళకి అనిపించింది వాళ్ళు పోస్ట్ చేశారు. బట్ ట్విస్ట్ ఏంటంటే మీ ఇద్దరివి తనది ఒక ట్విస్ట్ కలిగింది అండ్ స్టోరీలో మీది కూడా ఉంది. అప్కమింగ్ సిరీస్ కూడా ఒక ట్విస్ట్తో ఒక క్యారెక్టర్ వైజ్ వెళ్తూ ఉంటుందంటారా? ప్రతి ఒక్క ఇప్పుడు ఎవరైతే ఆడియన్స్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ మంచి ఎనర్జెటిక్ ఎంటర్టైన్మెంట్ అనుకో, ఎవ్రీథింగ్ ఉంటుంది, మంచి సస్పెన్స్ ఉంది, మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది. లాస్ట్ 10 episodes చాలా బాగుంటుంది, నాదానికి కానీ షణ్ముఖానికి కానీ ఎవ్రీథింగ్ ఒక మంచి ఎండింగ్ ఉంటుంది, మన ప్రాపర్ ఎండింగ్ ఉంటుంది, ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తారు. అది మిగిలిన 3 episodes చూస్తే తప్ప జనాలకి ఒక కంక్లూజన్కి రాలేరనమాట. అది చెప్తున్నా చాలా బాగుంటుంది, నేను రివీల్ చేయను, రివీల్ చేసి మా డైరెక్టర్ గారు కొడతారు కాబట్టి. ఓకే, సాఫ్ట్వేర్ డెవలపర్తో షన్నుకి ఇంకా ఎక్కువ మంది ఫ్యాన్స్, డైహార్ట్ ఫ్యాన్స్ పెరిగిపోయారు. సో ఇది ఆఫ్టర్ సిరీస్ అంటే సూర్య తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక మెమరబుల్ వెబ్ సిరీస్ అని అనుకోవచ్చా ఇది కూడా? అట్లా మొత్తం అంతా త్రూ అవుట్ స్టోరీ పరంగా కావచ్చు, క్యారెక్టరైజేషన్ కావచ్చు. అసలు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అన్న ఎక్సైట్మెంట్ జనాల్లో ఉండింది, వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మీరు చూసారా ఈ 7th episode ఇంకా రిలీజ్ కాకపోతే ఒక చిన్న ఫోటో బిఫోర్ ఎపిసోడ్స్ కట్ చేసేసి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ కూడా కంటెంట్ పెట్టేసేసారు,
ఇది సెవెంత్ ఎపిసోడ్ అని. కానీ ఓపెన్ చేస్తుంటే ప్రతి ఒక్కరు ఓపెన్ చేస్తున్నారు అది కాదని, కానీ అందులో చూస్తే కంటెంట్ ఉండట్లేదు. ఎట్లా అనిపిస్తుంటుంది ఇలాంటివి చూసినప్పుడు రవి గారు? వాళ్ళు అనుకుంటారు కదా వ్యూస్ వస్తాయి కదా, యాక్చువల్లీ ఎవరిని తప్పడతాను చెప్పండి, ఎవరిని తప్పట్లేము. వాళ్ళు వ్యూస్ వచ్చినప్పుడు డబ్బులు వస్తాయి, యాక్చువల్లీ యూట్యూబ్లో రెవెన్యూ ఎంతో కొంత ఉంటుంది కదా, పాపులారిటీ కోసం సబ్స్క్రైబ్ పెరగడం కోసం కొంతమంది పెట్టుకుంటారు వాళ్ళు, వాళ్ళకి తెలుసు తప్పు అని చెప్పి. కాకపోతే ఏంటంటే జరుగుతాయిలేండి, అన్ని కామన్. దాన్ని మనం ఆపలేము, మనం ఏది ఏది ఆపలేము. సినిమాలో పెడుతున్నారు, ఇంక వెబ్ సిరీస్లో ఎంతసేపు చెప్పండి. ఓకే, అది సో ఏంటి మీకు అంటే ఇంత మధ్యలో ఒక చోట గ్యాప్ వచ్చిందని విన్నాం, అంటే 200 స్టోరీస్ తీసిన తర్వాత షార్ట్ ఫిలిమ్స్ తీసాక మళ్ళీ సినిమాల వైపు వెళ్ళారు, అక్కడ కొంత గ్యాప్ వచ్చిందని విన్నాం. అంటే సినిమాలకి డేట్స్ కుదరక మీరు ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకున్నారు ఏంటి దీనికి? యాక్చువల్లీ అంటే ఒక సినిమా చేస్తున్నప్పుడు యూట్యూబ్కి అనవసరం గ్యాప్ ఇచ్చాను తెలియక, ఎక్కువ సినిమా ఆ షూట్లో బిజీ అయిపోయాను అన్నమాట, ఎక్కువ దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టేశాను అనమాట. సినిమా ఖచ్చితంగా బాగా వర్క్ చేయాలి దీనికి, సో నా 100% కంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలని చెప్పి సినిమా మీద ఫోకస్ పెట్టాను. అక్కడ 1.5 ఇయర్ గ్యాప్ వచ్చింది, నాకే తెలియకుండా యూట్యూబ్కి గ్యాప్ ఇచ్చాను అనమాట. సో నాకు ఏదైతే లైఫ్ వచ్చిందో, ఏదైతే లైఫ్ ఇచ్చిందో, సో దానికి నేను గ్యాప్ ఇచ్చాను పొరపాటు, నాకు తెలియకుండా గ్యాప్ ఇచ్చాను. అంతే, ఆ గ్యాప్లో యూట్యూబ్ అలా రాకెట్లో పైకి ఎదిగిపోయినారు. యూట్యూబ్ నాకు తెలియదు అనమాట, కొత్త కొత్త ఆర్టిస్టులు చాలామంది పెద్ద వచ్చారన్నమాట ఆ గ్యాప్లోనే. సో అక్కడ కొంతమంది నేను దూరం అయిపోయా, సో మళ్ళీ ఆ దూరం సూర్య మళ్ళీ దగ్గర తీసుకొచ్చింది అంతే. అవును. ఓకే, సో ఏంటి మీ డ్రీమ్ రోల్ ఏంటి రవి గారు? అంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఆర్టిస్ట్ అవ్వాలి అన్న ప్యాషన్తో ఇక్కడ రావడం జరిగిందా? అసలు పేరెంట్స్ సపోర్ట్ ఏ విధంగా ఉండేది? అసలు చిన్నప్పటి నుంచి సినిమా నేను చెప్పను, అన్ని సొలిగబుర్లో ఉంటాయి. అవన్నీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కంపెనీలో జాబ్ ఏంటంటే, కంపెనీ వాళ్ళు బోర్డు తిప్పేశారనమాట, జాబ్ ఒక సోలార్ పవర్ ప్లాంట్ కంపెనీలో జాబ్ వచ్చింది. జాబ్ జాయిన్ అయిన తర్వాత 1 మంత్ తర్వాత కంపెనీ వాళ్ళు బోర్డు తిప్పేశారు. సో ఫ్రాడ్. సో ఆ టైంలో అబ్బా ఏం జీవితం ఏంట్రా, ఇలా అయిపోయింది ఏంట్రా బాబు అనుకునే టైంకి ఒక ఫోన్ వచ్చింది మా అన్నయ్య దగ్గర నుంచి, అభిరామ్ అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఇలా షార్ట్ ఫిల్మ్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందరా చేస్తామని అడిగారు. నన్ను ఆలోచించకుండా వీళ్ళు చేశాను. అలాగే సెకండ్ షార్ట్ ఫిల్మ్లో అన్నయ్య చేసిందే మళ్ళీ బ్రేకప్ తర్వాత షార్ట్ ఫిల్మ్లో మళ్ళీ ఫ్రెండ్ క్యారెక్టర్ ఛాన్స్ ఇచ్చి చేశాను. అలా నెక్స్ట్ మళ్ళీ రమ్మతో రాముడు అని ఒక షార్ట్ ఫిల్మ్ లీడ్గా చేశాను. సో ఆ షార్ట్ ఫిల్మ్ని కెరీర్ని ఇట్లా పైకి లేపు నుంచి పెట్టి అలా వెనక్తిరిగి మళ్ళీ చూసుకోవాలి అప్పటి నుంచి. మళ్ళీ అక్కడి నుంచి అలా అలా చేసుకుంటూ అన్నీ నేను ఓన్లీ అవే అని చెప్పను అనమాట ప్రతి ఒక్క ఫేజ్లో అనమాట. స్టార్టింగ్ అభిరామ్, తర్వాత జయశంకర్, తర్వాత బలరామ్ సాధు, తర్వాత గోపీనాథ్ రెడ్డి, తర్వాత ఏమో శివదీప్, తర్వాత శ్రేయస్ మీడియా వాళ్ళు, తర్వాత ఐడ్రీమ్, తమాడా మీడియా, మాతలి మహాన్బాడు వేళ్ళు, తర్వాత రాగాలహరి. సో నా కెరీర్లో ఈచ్ అండ్ వీళ్ళు, ఇప్పుడు నేను ఎవరైతే పేర్లు చెప్పానో వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు నాకు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అనమాట. సో అందరికీ నేను అందరికీ ఇస్తాను క్రెడిట్, నేను ఒక్కడనే చేసింది అయితే కాదు నేను, ఎందుకంటే వాళ్ళు ఛాన్స్ ఇవ్వడం బట్టి నేను ఇవన్నీ చేసుకుంటూ వచ్చానమాట. సో ఈ ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కరిని సపోర్ట్ చేశారనమాట అలా అందరూ అనమాట. ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, పొరపాటున ఏమైనా పేర్లు మర్చిపోతే కొట్టద్ది ఊరికే, అయితే అందరూ సపోర్ట్ చేశారు నాకు. ఓకే, నాకు కుదిరింది యాక్చువల్లీ అట్లా అంతే. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, నేను రవిప్రకాష్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.